అందరికీ నమస్కారం. దాదాపు 6.5 ఏళ్ళుగా ఒక రకమైనటువంటి వరుస ఎన్నికల విజయాలతోటి, అదేవిధంగా అదే సందర్భంలో ప్రతిపక్షాల వైఫల్యాలతో కూడా ఎన్ని కలిసి వచ్చి ఒక విధమైనటువంటి నిషేధంతో కూడిన నిస్తాజంతో ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఈ దుబ్బాక ఎన్నికలన్నవి ఒక విధమైనటువంటి కనువిప్పు కలిగించాయి. అంటే ఈ ఒక్క ఎన్నికల ఫలితాల వలన ఆ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు, కానీ అనేక రకంగా అంటే ఒక విభజన వాదాలను, సెంటిమెంట్ను, లేకపోతే భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో విజయం సాధించవచ్చు, మాకు తిరుగులు లేదు అనేటువంటి ఒక భావనలో ఉన్నటువంటి ఆ టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల ఫలితాల వలన కొంచెం ఆ మత్తు అయితే వీడింది. దాని ప్రభావం వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఉంటుంది ఖచ్చితంగా. అయితే అంటే వారు ఎన్నికల విజయాలే కాకుండా ఏదైతే ప్రజల మధ్యన అంటే ప్రజలకి కొన్ని కొన్ని ఓ సెంటిమెంట్ మాటలు చెప్పుకోలే భావోద్వాలు రెచ్చగొడితే, ఇప్పుడు మనకు అమెరికాలో కూడా ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడం కూడా ప్రధాన కారణాలు ఇవే. ఈ ఇటువంటి విభజనవాదాలు, సెంటిమెంట్లు, లేకపోతే విద్వేషాలు రగిలించేటువంటి వ్యాఖ్యలు చేయడాలు, ఇవన్నీ కూడా మన ఆంధ్ర తెలంగాణలో కూడా చాలామంది ట్రంప్లు ఉన్నారు. కానీ అది ఆ రాజకీయాలు కొన్నాళ్ళే పనిచేస్తాయి, ఎల్లకాలం అటువంటి రాజకీయాలు పనిచేయవు అని చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు ఈ జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాలు. ఒక పక్కన స్థానికంగా ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అంటే మల్లన్నసాగర్ ముప్పు గ్రామ ప్రజలు ఆ ప్రాంతాల్లో కూడా కనీసం 3వ ప్లేస్కి వెళ్ళిపోయింది టీఆర్ఎస్ పార్టీ. అంటే అక్కడ ఎంత ఇదిగా ప్రజల్లో వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకి అదే సందర్భంలో మల్లన్నసాగర్ నిర్వాసితులకి ఇచ్చేటువంటి పరిహారం వ్యత్యాసం విషయంలో కూడా అక్కడ చాలా ఆగ్రహవేశాలు ఉన్నాయి. అదే సందర్భంలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి హైదరాబాద్నే కాదు తెలంగాణ నుంచి ఉన్నటువంటి వరదల విషయంలో ఏ విధంగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ 6.5 సంవత్సరాల్లో కేవలం మాటలే తప్ప చేతల్లో చూద్దామంటే ప్రజల జీవితంలో ఎటువంటి మార్పు రాలేదనే భావన కూడా ఈరోజున కొద్ది కొద్దిగా ప్రజల్లో వచ్చిందనడానికి ఒక ఉదాహరణ ఇది. అందులోని వారు నిలబెట్టినటువంటి అభ్యర్థి కాస్త సెంటిమెంట్ అయితే ఉండొచ్చు, కానీ అక్కడ ఉప ఎన్నికలు తర్వాత ఆవిడ భర్త చనిపోయిన ఎన్నికలు కాబట్టి కొంచెం సానుభూతి ఓట్లు పనిచేస్తాయి. అదే సందర్భంలో హరీష్ రావు గారు నేను ఏ ఎన్నికలకు వెళ్ళినా ఆ ప్రచారానికి వెళ్ళినా అక్కడ నాకు ఓటమి అనేది తిరగదు అని చెప్పేసి ఆయన చెప్పిన మాట ఇవన్నీ పనిచేస్తాయని చూశారు. బట్ అవి ఏం పనిచేయలా, ప్రజలకు కూడా ఒక ఆలోచన విధానంలో మార్పు వచ్చిందనడానికి ఉదాహరణ ఇది. ఇదే సందర్భంలో బీజేపీకి అభ్యర్థి రఘునందన్ రావు గారు కూడా ఆయన వాగ్దాటి ఒక విద్యావంతుడు, అందరికీ పరిచయం ఉన్న వ్యక్తి, గతంలో 2 సార్లు ఓడిపోయినటువంటి సానుభూతి కూడా ఉంది. అదే సందర్భంలో ఆయన మీద, ఆయన కుటుంబీకుల మీద జరిగినటువంటి కొన్ని పోలీసుల దాడులు ఇవన్నీ కూడా ప్రజల్లోని ఒక విధమైన ఆలోచన రప్పించినాయి. ఏం జరుగుతుంది, ఇది ఏమైనా రాచరికమా? అంటే నాకు తెలిసి మన నిజామాబాద్ ఎన్నికలు ఏదైతే కవిత ఆవిడ ఓడిపోయిందో దాని తర్వాత జరిగినటువంటి తగిలినటువంటి పెద్ద షాక్ అని చెప్పుకోవాలి ఇది. ఈ సందర్భంగా హరీష్ రావు గారిని వారు వచ్చి ఓటమిని గౌరవంగా ఒప్పుకున్నా కూడా దాని ప్రభావం మాత్రం ఖచ్చితంగా పార్టీ మీద ఉంటుంది. అంటే ఇప్పటికైనా అంటే ప్రజల జీవితంలో మార్పులు తీసుకొచ్చేలాగే ఎన్నికలు మనం పాలన చేయాలే తప్ప కొన్ని అన్నిసార్లు కూడా భావోద్వేగాలు రెచ్చగొడితే, సెంటిమెంట్ రెచ్చగొడితే పనిచేయదు అనేటువంటి చెప్పడానికి ఉదాహరణ. ఈ సందర్భంలో రఘునందనరావు గారు కూడా నాకు కూడా చాలా మంచి మిత్రులు. మీ ఇద్దరం కూడా చాలా డిబేట్స్లో కలిసి డిబేట్స్లో కూడా పాల్గొన్నాం. ఎక్కడో పటాన్చీరలో చిన్న ఈనాడుకి ఒక స్ట్రింగర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత న్యాయవాది వృత్తిలోని, అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమంలోని, టీఆర్ఎస్ పార్టీలో కూడా కొంత పనిచేశారు. ఇవన్నీటువంటి అనుభవంతో ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. నిజంగా కేసీఆర్కి ధీటైన వ్యక్తిగా రఘునందనరావు గారు ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన వాగ్దాటికని ఆయనకు ఉన్నటువంటి అనుభవం, అవగాహన కూడా ఇవన్నీ కలిపి అది తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని చెప్పేసి మనం అందరూ కోరుకుంటున్నాం. నిజంగా మరొక్కసారి నా తరపున, అదే సందర్భంలో జనసేన పార్టీల తరపున, జన సైనికులందరి తరపున కూడా రఘునందనరావు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ నమస్తే.